యేసుక్రీస్తు దీవెనల కోసం పోటెత్తిన భక్తులు మహాదేవాలయం వద్ద ఉన్న శిలువ వద్ద భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. సిఎస్ఏ చర్చిలో రెండవ రోజు సందర్భంగా జనజాతర నెలకొంది. ఎటు చూసినా జనసందోహంతో కిక్కిరిసిపోయింది. చలిని సైతం లెక్క చేయకుండా అన్ని కుల మతాల వారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో సోమవారం వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. యేసుక్రీస్తు జన్మదినం రోజు ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. చర్చికి వెళ్లే మెయిన్ గేటు దారిలో జనసంద్రోహంగా మారింది. ఉదయం డయాసిస్ ప్రెస్ ప్రీడరీ ఇన్ఛార్జ్ రెవరెండ్ చేశారు. రెండు రోజులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు మెదక్ యేసుప్రభు దయ అందరిపైన ఉండాలని, విశ్వ మానవాళికి ప్రేమను పంచే కరుణామైన కటక్షం భక్తులపైన ఉండాలని మత గురువులు అన్నారు. చర్చ్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున జాతర జరుగుతోంది. రంగుల రాట్నాలు ఎక్కి చిన్నారులు విహరిస్తూ సంబరపడుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి పోలీస్ బందోబస్తును నిర్వహిస్తున్నారు.